వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసులో ఏవన్ నిందితుడు ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ అరెస్టుపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఇంకా ఎమ్మెల్సీ అరెస్టుపై పోలీసులు ప్రకటన చేయలేదు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ను జడ్జి ఎదుట హాజరుపరిచి రాజమండ్రి జైలుకు తరలించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ క్షణాన్నైనా అరెస్టును పోలీసులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ మాజీ డ్రైవర్ ది ముమ్మాటికి హత్యనని నిర్ధారణ అయింది. రోడ్డు ప్రమాదం అంటూ ఎమ్మెల్సీ చెప్పిందంతా కట్టుకదేనని తేలిపోయింది. పోస్ట్ మార్టంలో నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తీవ్రంగా కొట్టడంతో పాటు గొంతు మీద కాలేసి తొక్కడంతో ఊపిరాడక గుండె ఆగిపోయి సుబ్రహ్మణ్యం చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాకినాడ జీజీహెచ్ఓ ఫోరెన్సిక్ నిపుణులు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను ఆదివారం మధ్యాహ్నం పోలీసులకు అందించారు. మంగళగిరిలోని రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్కు కొన్ని శాంపిల్స్ని ఇవాళ పంపనున్నారు. వాటి ఫలితాలు వచ్చాక పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తారు. ఇంకోవైపు ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ నిన్నటి నుంచి పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా ఎస్పీని ఆదివారం కలిసినట్లు సమాచారం. అలాగే ఉదయ భాస్కర్ కూడా వైసీపీ పెద్దలతో మంతనాలు జరిపారని, బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం తరపున అన్ని విధాలా సాయం చేస్తామని శవ పంచనామాకు అంగీకరింపజేసిన అధికారులు ఇంతవరకు తమకు ఏ సాయము ప్రకటించలేదని నిందితులు సంబంధించి ఇటు ఉదయ భాస్కర్ను ఇంకా అరెస్టు చేయలేదని మండిపడ్డారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు లైవ్ ద్వారా అందిస్తారు. అప్పారావు, ఒకవైపు ఉదయ భాస్కర్ అరెస్టుకు సంబంధించి పోలీసులు గోప్యత పాటిస్తున్నారు, ఎక్కడ కూడా అరెస్ట్ విషయంపై పోలీసులు మాట్లాడకపోవడాన్ని ఎట్లా చూడాలి? ఇటు బాధిత కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? నవీన్, వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ అరెస్ట్ అనేది అనేక మలుపులు తిరుగుతుంది. ఒక తీవ్ర హైడ్రామా కొనసాగుతుంది. జిల్లా పోలీసులు అత్యంత గోప్యతగా పాటిస్తున్నారు. అతన్ని దాదాపు 2 రోజుల నుంచి పోలీసులు అదుపులో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం తమ అదుపులో ఉన్నాడని కనీసం ప్రకటించలేదు. కాసేపట్లో ప్రెస్ మీట్ ప్రకటిస్తాడని, కాసేపట్లో ఏలూరు డీఐజీ పాలరాజు సమక్షంలో లొంగిపోతాడని రకరకాల హింట్లు ఇస్తున్నారు. కానీ అధికారంగా తమ ఆధీనంలో ఉన్నాడని, తాము అరెస్ట్ చేశామని కాసేపట్లో మీడియా ముందు ప్రవేశ ఏమాత్రం చెప్పట్లేదు. ఓ రకంగా వైసీపీ తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి జిల్లా వైసీపీ కీలక నేతల ఆదేశాలతో పోలీసులు ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ అడుగడుగున సహకారం అందిస్తున్నాడనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. అదుపులో ఉన్నప్పటికీ కూడా హత్యకు సంబంధించి ఎందుకు చేశారనే ప్రశ్నలు కూడా లేదు. మరోపక్క మీడియా ముందు కూడా తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో అసలు మీడియా ముందు ఎప్పుడు ప్రవేశపెడతారు? అరెస్ట్ చేశామని ప్రకటిస్తారా, లేకపోతే పోలీసుల వద్ద లొంగిపోయాడని ప్రకటిస్తారా అనే దానిపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఏలూరు రేంజ్
డీఐజీ పాలరాజ్ మాత్రం నిన్న రాత్రి కాకినాడ చేరుకున్నారు. ఆయన సమక్షంలో ఈ హత్యకు సంబంధించి డాక్యుమెంటేషన్ కూడా జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ ని ఏ క్షణమైనా మీడియా ముందు ప్రవేశపెడతాను ఒక రకం కంటే మరొకసారి మీడియాకి చెప్పకుండా కేవలం అరెస్ట్ చేశారని ప్రకటన చేసి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారని కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే మన ఇప్పుడు కాకినాడ దగ్గర నుంచి మేజిస్ట్రేట్ కార్యాలయం దగ్గరలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ పోలీసుల హడావుడి కూడా ఉంది. ఏ క్షణమైనా ఇక్కడికి తీసుకురావచ్చని మేజిస్ట్రేట్ ముందు కూడా ప్రవేశపెడతారని చెప్తున్నారు. అయితే మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే విషయంలో కూడా పోలీసులు వైసీపీ నేతలతో కలిసి అనేక రకాల వ్యూహాలు పడినట్టు మనకి పక్క సమాచారం ఉంది. అందులో భాగంగా ఫస్ట్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి నేరుగా రాజమహేంద్రవరం సెంటర్ జైలుకి ఇతను తరలించేలాగా రిమాండ్ కోరుతారని, అందులో భాగంగా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన తర్వాత నేరుగా ఎవరికీ కనబడకుండా రాజమహేంద్రవరం సెంటర్ జైలుకి తీసుకెళ్తారని ఒక ప్రచారం జరుగుతుంది. మరోపక్క అదేది కాకుండా కోర్టు సమయం ముగిసిన తర్వాత రహస్యంగా మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లి అతన్ని కాకినాడ సబ్ జైలు కూడా తరలిస్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఒకవేళ రాజమహేంద్రవరం సబ్ జైలుకి రాసినప్పటికీ కూడా కాకినాడ సబ్ జైల్లో ఇక్కడ ఎంట్రీ చేసి నిందితుడు సంబంధించి పుట్టు మచ్చలు ఇతరత్ర వివరాలు రికార్డు చేసిన తర్వాతే రాజమహేంద్రం సెంట్రల్ జైలుకి పంపించేస్తుంది. ఇదంతా ఒక ఎత్తే వైసీపీ కీలక నేతల సూచనలు ఆదేశాలు ఒత్తిళ్ల ప్రకారం పోలీసులు మరో వ్యూహం పన్నారని మనకు తెలుస్తుంది. అందులో భాగంగా ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ ని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి ఇతను అనారోగ్యంగా ఉన్నాడు, ఇతనికి ఆస్తమా ఉంది కాబట్టి జైలుకి తరలిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తాయి కాబట్టి ఆదేశిస్తే కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేకంగా ఇతన్ని కొన్ని రోజుల పాటు ఆసుపత్రుల్లో అనారోగ్యంతో ఉన్నాడని కారణంతో ఉంచడానికి కూడా ప్రయత్నం జరుగుతున్నాయి. వారంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ వ్యతిరేకంగా దళిత సంఘాలు గాని ప్రజా సంఘాలు గాని ప్రతిపక్ష పార్టీలు గాని తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ అరెస్ట్ చేయాలని ఒత్తిడి చేస్తున్నప్పటికీ కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఇదేమీ పట్టించుకోకుండా తమదైన శైలిలో నాటకీయ పరిణామాల మధ్య గోప్యత పాటిస్తున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు అరెస్టు చూపిస్తారని చెప్తున్నప్పటికీ కూడా ఇంతవరకు అటువంటిదేమి జరగకపోవడంతో మృతులారి భార్య తల్లిదండ్రులు కూడా తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయ భాస్కర్ అరెస్ట్ చేస్తేనే మేము పోస్ట్ మార్టం అంగీకరిస్తామని కుటుంబ సభ్యులు భీష్మించడంతో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని జిల్లా కలెక్టర్ తరఫున ఎస్పీ తరఫున హామీ రావడంతో మృతుడి భార్య తల్లిదండ్రులు కూడా పోస్ట్ మార్టం అంగీకరించారు. దీంతో పోస్ట్ మార్టం అయిపోయింది. నిన్న ఆదివారం దాదాపు 10 గంటల సమయంలో అంత్యక్రియలు కూడా జరిపాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక రోజు గడిచిపోయింది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ ని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు అధికార ప్రకటన చేయడం కానీ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం కానీ ఏమీ చేయలేదు. ఈ నేపథ్యంలో మనకున్న అందుతున్న సమాచారం ప్రకారం కాకినాడ ఏపీ ఎస్పీలోని ఒక గెస్ట్ హౌస్ లో పోలీసులు ఉంచి అతన్ని పూర్తి స్థాయిలో రాచమర్యాదలు చేస్తున్నట్టు మనకు సమాచారం అయింది. అయినా ఎంత జరుగుతున్నా సరే కనీసం ఈ విషయంలో పోలీసులు నోరు మెదపడకపోవడం కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అక్కడి నుంచి లైవ్ టెలికాస్ట్ ద్వారా మరిన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ఎస్పీ కార్యాలయం ముందు మీడియాకి ప్రవేశం లేదని అనేక రకాల ఆంక్షలు విధించడం కూడా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా వైసీపీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ తమ సామాజవర్గ నేతను కాపాడుకోవడం కోసం అనేక రకాలుగా పోలీసుల సాయంతో కట్టుకొతలు అల్లుతున్నారని కూడా మనకు పక్కా సమాచారం ఉంది. మరోపక్క కాకినాడకు చెందిన కీలక నేత ఇంట్లో నిన్న రాత్రి కూడా సమాలోచనలు జరిపారని, అందులో భాగంగా ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ హత్య కేసులో ఇరుక్కున్నప్పటికీ కూడా అతనికి పెద్దగా లీగల్ గా ఇబ్బందులు లేకుండా అతని మీద అట్రాసిటీ కేసులు లేకుండా కూడా అనేక జాగ్రత్తలు తీసుకునేలాగా పోలీసుల నుంచి సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. అందులో భాగంగా అట్రాసిటీ కేసు తక్షణం అరెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అతను ఒకప్పుడు గిరిజనుడి కింద సర్టిఫికెట్ తెచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉదయ భాస్కర్ ప్రయత్నించాడు. ఆ కులానికి సంబంధించి గిరిజన కులానికి సంబంధించి సర్టిఫికెట్ సంబంధించి కోర్టులో వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో దాన్ని సాకుగా చూపించి ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ గిరిజన కోటా కిందకు వస్తాడు కాబట్టి గిరిజనుడిని అట్రాసిటీ చట్టం కింద అరెస్ట్ చేయడానికి లేదు కాబట్టి ఈ విషయంలో పోలీసులు కూడా చూసి చూన్నట్టు పోవాలనే తరహాలో వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో పోలీసులు కూడా ఈ విషయంలో కూడా తేల్చుకోవడానికి కూడా సతమవుతున్నారని చెప్పాలి. ఏది ఏమైనా కూడా క్లియర్ కట్ గా పోస్ట్ మార్టం లో కొట్టి చంపాడని, అందులో భాగంగా తీవ్ర గాయాలయ్యాయని, దీంతో ఊపిరి ఆడగా గుండాగి చనిపోయాడని పోస్ట్ మార్టం స్పష్టం చేసినప్పటికీ కూడా దీని ఆధారంగా పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదిక పోలీసులకు నిన్న మధ్యాహ్నమే అందినప్పటికీ కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంతో వైసీపీ ఎమ్మెల్సీ విషయంలో పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారనేది కుటుంబ సభ్యులు దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంకో పక్క ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ ని పోలీసుల కస్టడీలో ఉంచుకొని అతను కనీసం అరెస్ట్ కూడా చేసినట్టు
ప్రకటించకపోవడంతో మరికొన్ని గంటలు అరెస్ట్ చేయకపోతే మేము ఉద్యమానికి సిద్ధమవుతామని జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి దళిత సంఘాలు తీవ్రస్థాయిలో ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యూహం ఏ విధంగా ఉంటుందని చూడాలి. మరియు ఎంత వక్కిత్తైతే ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ డ్రైవర్ ని హత్య చేసిన తర్వాత కాకినాడలోని అమృత హాస్పిటల్ తీసుకొచ్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన విషయం చెప్పి తల్లిదండ్రులకు చెప్పారు. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా అమృత హాస్పిటల్కి వెళ్తే అప్పటికే తమ కొడుకు చనిపోవడంతో తీవ్రస్థాయి కన్నీరు మున్నారాయి. అయితే దీనికి సంబంధించి అమృత హాస్పిటల్ ధర అసలు ఏం జరిగిందనే దాని మీద పోలీసులు వీడి సీసీ ఫుటేజ్ సంపాదించారు. అయితే అందులో ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ గురువారం తెల్లవారుజామున 1:30 అమృత హాస్పిటల్కి వచ్చినట్టు అక్కడ హాస్పిటల్కి మృతదేహాన్ని కారులో తీసుకురాగానే ఒక వైద్యుడు నర్సు వచ్చి కారులో మృతదేహాన్ని పరిశీలించి చనిపోయినట్టు ధృవీకరించడంతో సరిగ్గా 1:40 అంటే 10 నిమిషాలు మాత్రమే ఆసుపత్రి పరిసరాల్లో ఉన్నాడని ఆ తర్వాత అక్కడి నుంచి మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయాడని స్పష్టంగా ఇక్కడ వీడియో ఫుటేజీలో కనబడింది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని మనకు ధృవీకరించారు. ఇదే విషయం మరో పక్క చూస్తుంటే పోలీసులు ఉదయ భాస్కర్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపణలు జరగడంతో దళిత సంఘాలు కూడా ప్రస్తుతం అప్రమత్తాయి. ఈ అరెస్ట్ కాలేదన్న సమాచారాన్ని తెలుసుకోవడంతో కాకినాడ ఎస్పీ కార్యాలయానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోపక్క పోలీసులు అరెస్ట్ సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయానికి భార్య తల్లిదండ్రులు రావాలని చెప్పి ఇప్పటికే కోరగా తాము రామని పోలీస్ ప్రొటెక్షన్ లో మాకు నమ్మకం లేదని కూడా చెప్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ అపర్వ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.